వర్షం పడిన ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిటాపురం 6వ వార్డ్ స్థానిక లయన్స్ క్లబ్ ఏరియా ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా నీటిలోనే నివాసం ఉంటున్నట్లు తెలియజేశారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న మురుగు నీటిలో విద్యుత్ స్తంభానికి కరెంట్ ట్రాన్స్ఫర్ ను అమర్చడంతో నిత్యం అటుగా వెళ్లే వారు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇది చాలా కాలంగా జరుగుతున్న అధికారులకు తెలియజేసినా వారు స్పందించడం లేదని, ప్రతి సమస్య సచివాలయం నుండి తమకు తెలియజేయాలని చెబుతుండడంతో మూడు సచివాలయానికి వాలంటీర్స్ ద్వారా తమ సమస్యను తెలియజేసినా వారు కూడా స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించామన్నారు. గత రెండు రోజులుగా విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు మురుగునీరు మోకాలలోతుపైకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. తమ ప్రాంతాలకి 15 సంవత్సరాలైనా సరైన రోడ్లు వేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి తమ ప్రాంత ప్రజలకు రోడ్లు వేసి మార్గం చూపించాల్సిందిగా కోరుతున్నామని తెలియజేశారు. వర్షం వచ్చినప్పుడు అల్లా మాకు నీరు నిలబడిపోతుందండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం. ఏ కాయగూరలు తెచ్చుకుందాం ఉన్న పిల్లలు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాం. ఈ నీరు పోయే మార్గం లేదండి. చుట్టూ అటేపు ఇటేపు ఖాళీ స్థలాలు, ఆ స్థలాలు నిండిపోయి ఈ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఈ నీళ్లు పోవటం లేదు. వర్షం వస్తే శుభ్రంగా మేము బయటకు రావడానికి ఇల్లేదు. నీళ్ళలోంచి బండి వెళ్ళటం లేదు. తర్వాత మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు మూడో సచివాలయాన్ని మేము రిపోర్ట్ ఇచ్చాం, మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఈ చుట్టూ నీళ్ళ చుట్టూ మేము ఉన్నామండి. మధ్యలోంచి మేము బయటకు రావాలంటే ఆ నీటిలోంచి వెళ్ళాలంటే భయం వేస్తుంది. పాములు గీవులు కూడా అందులో తిరుగుతున్నాయండి. శుభ్రంగా ఆ నీటిలోంచి మేము బయటకు వెళ్ళాలంటే ఎలాగ వెళ్తామండి? మాకు ఏదో మీరు పరిష్కారం చేసి మీరు ఈ రోడ్డు చూసుకో చూడాలే కానీ మమ్మల్ని ఎలా వదిలేస్తే ఎలాగండి? మేము ఈ లైన్స్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం. అక్కడ ట్రాన్స్ఫారం ఉంది. అక్కడికి వెళ్తుంటే ఆ ట్రాన్స్ఫారం లాగి షాక్ కూడా పడుతుందండి. మొన్నోసారి నాకు షాక్ పట్టి పడిపోతుందని కూడా బళ్ళు పాడైపోతుందండి. మగవాళ్ళు బళ్ళు మీద వెళ్ళాలంటే బళ్ళు మునిగిపోయే అంత నీరు వచ్చేస్తుంది. మేము లయన్స్ క్లబ్ ఏరియా 5, 6, 7 రోడ్లో నివసించే అండి. వర్షం వస్తే కనుక మొక్క లోతు నీటిలోనే ఉంటుంది. చుట్టుపక్కల ఏ మూడు రోడ్లు కూడా ఫామ్లు వస్తున్నాయి. నీళ్ళు నీరు అంతా కంపోర్ట్ వేస్తుంది. కంపోర్ట్నే వెళ్తున్నాము వస్తున్నాము. ఎవరు వచ్చినా దాంట్లో రావాల్సి వస్తుంది. ఆడపిల్లలు ఆడవాళ్ళు చిన్నపిల్లలు పడిపోతున్నారు. 5వ రోడ్డు 7వ రోడ్డు దగ్గర ఉన్న గుంతలోంచి వెళ్ళవలసి వస్తుంది. ఆ రోడ్లో కరెంట్ ప్రాంతం వెళ్ళే దారిలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ వర్షం తడిసి కొద్దిగా అర్తిస్తుంది. చిన్నపిల్లలు భయపడుతున్నారు. ముసలి ఆవిడైతే పడిపోయింది ఆ ఎత్తకి. చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మేము సచివాలయం మూడో వార్డు సచివాలయానికి మేము కంప్లైంట్ చేసాము. వారు పట్టించుకోవట్లేదు. కానీ గవర్నమెంట్ ప్రతిదీ కూడా సచివాలయం ద్వారానే చేస్తూ ఉంటుంది. కానీ మాకు సచివాలయంలో న్యాయం జరగట్లేదు. కమిషనర్కి కూడా కంప్లైంట్ చేసాము చాలాసార్లు. కానీ ఎట్టి పరిస్థితులు మా ఎవరు మేము అడిగినా సరే మా సమస్యను పరిష్కరించట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాములు వచ్చేస్తున్నాయి. ప్రతిదీ కూడా టీచర్స్ వచ్చి వెళ్ళక కూడా భయం వేస్తుంది. పూర్తి లాక్డౌన్ ఉండకుండా మేము అంతా కరోనా ఇదైనా సరే లాక్డౌన్ ఎటు 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 నిత్యావసరాలు మాకు తెచ్చుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది.